హాయ్ అందరికీ, ఈరోజు నేను మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలా అయితేనే మీకు సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది. సర్వపిండి కోసం ముందుగా పల్లీలను మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని నలపడం ద్వారా పొట్టు ఈజీగా పోయి పలుకుల్లాగా తయారవుతాయి. వాటిని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రేషన్ బియ్యంతో పట్టించినటువంటి బియ్యం పిండి తీసుకోవాలి. అందులో కరివేపాకు, ఇంతకుముందు చేసినటువంటి పల్లీలు, జీలకర్రను మంచిగా నలిపి వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. శనగ పప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు, నేను మాత్రం నార్మల్గా వేసాను. నువ్వులు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఒక జార్లో వేసుకొని అందులో ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి లేనప్పుడు కారం కూడా వేసి చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది. అందులో కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత పిండి అంతా కూడా చేతితో మంచిగా కలుపుకోవాలి. చల్లటి నీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో పిండిని కలపడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది. వేడి నీళ్ళు పోస్తూ పిండిని గంటతో కలపాలి, లేదంటే చేయి కాలుతుంది. అలా గంటతో కలిపిన తర్వాత కాసేపు ఆగితే పిండి చల్లగా అవుతుంది. అప్పుడు చేతితో మంచిగా కలపాలి. పిండి అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూడాలి. కారం తక్కువ ఉంటే కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. లాస్ట్లో సర్వపిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. అలా కలిపితేనే సర్వపిండి సైడ్స్కి పగలకుండా వస్తుంది. పిండి ముద్దలాగా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మీద అదమాలి. అలా చేయడం వల్ల పిండి డ్రై అవ్వకుండా, చేతులకి అంటకుండా సర్వపిండి చేయడానికి ఈజీగా ఉంటుంది. సర్వపిండి పెట్టడానికి పిండిని ఒక ముద్దలాగా చేసి తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి పిండి ముద్దను అందులో వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా మీడియంలో స్ప్రెడ్ చేయాలి. అలా అయితేనే సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో హోల్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలండి. ఆ హోల్స్ పెట్టడం వల్ల సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది, మరియు అందులో ఆయిల్ పోసినప్పుడు కూడా కిందికి వెళ్తుంది. సర్వపిండికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఎంత ఎక్కువ ఆయిల్ పోస్తే అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ చేసి ఆయిల్ పోసుకోవాలి. అలా ఆయిల్ పోసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సర్వపిండి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అలా మధ్య మధ్యలో గంజును తిప్పడం వల్ల సర్వపిండి అంతా కూడా పచ్చిగా లేకుండా మంచిగా కాలుతుంది. చూడండి, ఆ విధంగా అయిన తర్వాత ఒక్కసారి సర్వపిండిని రివర్స్లో వేసి మూత పెట్టి కాసేపు ఉంచండి. అలా చేయడం వల్ల లోపల సైడ్ కూడా అంత ఉడికినట్టు అవుతుంది, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ అయ్యింది. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ సర్వపిండి చేయండి, ఖచ్చితంగా మంచిగా వస్తుంది. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.